మనమందరము కొద్దిసేపు మనమందరం కలిసి దేవుని ఆరాధించుకుందాము, దేవుని స్తుతించుకుందాము. మన దేవుడు గొప్పవాడు గనక ఆయన మనమందరం కలిసి స్తుతించుకుందాము. ఆయన మన పాపముల కొరకు సిలువలో చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతించుకుందాము. మన పాపములను ఆయన విమోచించినాడు గనక, మనల్ని ఆయన కొనుక్కున్నాడు, ధర చెల్లించినాడు గనక మన కొరకు మనం ఆయనను స్తుతించుకుందాం. ఆయన మనల్ని ఎనలేని ప్రేమతో ప్రేమించున్నాడు గనక మనం ఆయనను స్తుతించుకుందాం. గాఢాంధకార లోయలో ఆయన మనల్ని నడిపించుచున్నాడు గనక మనం ఆయనను స్తుతించుకుందాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నిత్యుడకు తండ్రి గనక మనమందరం కలిసి ఆయనను స్తుతించుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుడు గనక మనం ఆయనని స్తుతించుకుందాం. ఆయన మన రక్షణకర్తవగు దేవ గనక, మనల్ని రక్షించినాడు గనక మనమందరం కలిసి ఆయనను స్తుతించుకుందాం. ఉత్సాహ ధ్వనులతో, సంతోష గానములతో ఆయనను స్తుతించుకుందాం. ఈ పాట పాడుకుంటూ మనమందరం కలిసి దేవుని స్తుతించుకుందాం. దేవుడు అల్ఫాయు ఒమేగా కాబట్టి ఆయన మనమందరం కలిసి ఆయనను స్తుతించుకుందాం.
మన దేవుడు ప్రేమమయుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన మన ఎడల చేసిన మేలులను గుర్తు చేసుకుంటూ మనం ఆయనను స్తుతించుకుందాం మన దేవుడు మనం ఎంత పాపంలో ఉన్నప్పటికీ ఆయన మన కొరకు శిలువలో మరణించి మూడో దినాన లేచి మనకందరికీ పునరుద్ధరణ నిరీక్షణను అనుగ్రహించినందుకు మనం ఆయనను స్తుతించుకుందాం దేవునితో మనకున్న ఎడబాటును ఆయన తీసివేసి మన సంబంధ బాంధవ్యాలను తిరిగి మంచిగా చేసినందుకు ఆయనను స్తుతించుకుందాం ఆయన ఎంతో గొప్పవాడు ఆయన ప్రేమ ఎనలేని ప్రేమతో ఎనలేని కృపతో ఆయన మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఈ రోజు తన మందిరానికి నడిపించాడు అందుని బట్టి మనం దేవుని స్తుతించుకుందాం మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ ఆయన మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తున్నాడు అందుని బట్టి మనం ఆయనను స్తుతించుకుందాం మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం ఎలాంటి పాపంలో ఉన్నప్పటికీ నా దగ్గరికి తిరిగిరా అని అవకాశాలు ఆదివారాలు ఎంబడి ఆదివారాలు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనం అందరము ఆయనను స్తుతించుకుందాం ఆయన ప్రేమ చాలా గొప్పది ఆయన త్యాగము మరవలేనిది కనుక మనం అందరం కలిసి ఆయనను స్తుతించుకుందాం ఆయన ఎల్లప్పుడూ స్తుతింపదగిన వాడు కాబట్టి మనం అందరం కలిసి ఆయనను స్తుతించుకుందాం ఆయన వేలాది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి కొలవబడేవాడు గనుక మనం ఆయనను స్తుతించుకుందాం దేవుడికి మనం అవసరం లేదు కానీ మనకి దేవుడు ఎంతో అవసరం ఆయన ఉంటే మన జీవితాలు ఫలభరితమైన చెట్టు వలె ఉంటుంది కాబట్టి మనం అందరం కలిసి దేవుణ్ణి స్తుతించుకుందాం శుద్ధ హృదయం కలుగజేయము అనే పాట పాడుకుంటూ మనం దేవుని స్తుతించుకుందాం